విగ్రహాల ధ్వంసం చేసిన వ్యక్తులను నేటికి పట్టుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇటువంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా ఉండాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా వేద పండితులు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. నిజమైన దోషులను నేటికి పట్టుకోలేదని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దువ్వ వెంకటేశ్వరరావు, అల్లం కిషోర్, సూరవరపు దివానం, ఇంద్రగంటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం, ఎంతో పరమ పవిత్రమైన ఈ క్షేత్రంలో గత సంవత్సరం జనవరి 21న మరి యావత్ హైందవులందరినీ కూడా మనోవేదనకు గురి చేసిన రోజు జనవరి 21. ఎందుకు అంటే ఆధ్యాత్మిక నెలవైన పిఠాపురంలో విగ్రహాల హిందూ దేవీ దేవతల విగ్రహాల ధ్వంసం అనేది చాలా దురదృష్టకరం. ఆ రోజు మొదలుకొని ఈరోజు సంవత్సర కాలం గడిచినా కూడా మరి యావత్ రాష్ట్రం అంతటా కూడా ఆగని విగ్రహ ధ్వంసాలు. దేనివల్ల ఇది జరుగుతుంది? లోకా సమస్త సుఖినో భవంతు, లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పింది కదా హిందూ ధర్మం. మరి ఇందుకు ఈ వివక్షత, హిందూ ధర్మంపై ఇందుకు ఇంత వివక్షమైన దాడులు జరుగుతున్నాయి? 1-2 కాదు, పిఠాపురంలో 25 విగ్రహాలు ధ్వంసం జరిగింది. ఆ రోజు సిబిసిఐడికి ఈ కేసుని అప్పచెప్తున్నామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ రోజు దాన్ని కఠినంగా తీసుకుని అధికారులందరూ కూడా దీన్ని పరోక్షంగా ప్రత్యక్షంగా జరిగిందా లేదా తెలుసుకున్నారా లేదా అని ఆలోచిస్తాం. అందుకని కొన్ని మంది దుష్టశక్తులు చేసిన పనికి మతాన్నిటిని నిందించడం అనే వాటిని కూడా తీసుకుని వచ్చారు. ఇదివరకు మొదట్లో మత నింద కాదండి, ఈ మతానికి కులానికి సంబంధించింది కానే కాదు. ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, పిల్ల పనిలాగా మొట్టమొదటి 7 క్రితం జరిగింది, పెరిగి పెద్దదై వందల సంఖ్యలో చేరుకున్నాయి ఈ దాడులు. ఆవేళ దీన్ని ఆపుంటే ఈవేళ ఇక్కడ దాకా వచ్చేదా? ఆవేళ చెయ్యి విరగ్గొట్టి ముక్కు విరగ్గొట్టిన చోట ఖండించుంటే, యాక్షన్ తీసుకుని ఉంటే, శిరస్సు ఖండించేదాకా రామతీర్థం దాకా వెళ్తుందా? ఒక ధైర్యం పట్టుకుని కదా ఏమి చేయలేరనే ఉద్దేశంతో కదా చేసిన వాళ్ళు ఎవరు? ఇక్కడ వాడు అక్కడ వాడు ఒకటా కాదా? అక్కడ దైవం ఇక్కడ దైవం ఒకటే. దైవం మీద దాడులు జరుగుతాయి, చేసేవాడు ఒకటో వెయ్యో మనకు అనవసరం. చేసేది హైందవ ధర్మం మీద దాడులు, అది ఎక్కడైనా ఒకటే ధర్మం అండి. ధర్మంకి వేరే చోట్ల ఉండవు. నా కాళ్ళు, నా చేతులు, నా జుట్టు, నా గోరు అనుకున్నా నేనే మొత్తం అంతా. అది అయోధ్యలో ఉండొచ్చు, లేకపోతే అలహాబాద్లో ఉండొచ్చు, కాశీలో ఉండొచ్చు, కన్యాకుమారిలో ఉండొచ్చు, ఎక్కడ దా జరిగినా దేవుడి మీదే జరుగుతోంది. ఎందుకు ఇలా జరగాలి? దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? ఇది ప్రశ్నించడం కూడా తప్పు.